హాయ్ అండి వెల్కమ్ టు ఆరాధ్య ప్రాపర్టీ సో ఫ్రెండ్స్ మా ఛానల్ ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి సో దీనివల్ల మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో కూడా మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వస్తుందండి సో ప్రజెంట్ మీరు చూస్తున్నటువంటి లొకేషన్ వచ్చేసి మనకి మైక్రోసాఫ్ట్ ఏదైతే మనకి బెంగళూరు హైవేలో మేకగూడ ఉంటుందో ఆ మేకగూడలో మైక్రోసాఫ్ట్ జంక్షన్ దగ్గర ఉన్నామండి సో ఈ కనపడే ఎదురుగా కనపడే రోడ్డు వచ్చేసి డైరెక్ట్గా మనకి జేపీ దర్గా మనకి మెయిన్ రోడ్ ఇన్మలనర్వా మెయిన్ రోడ్కి వెళ్తుందండి ఈ లెఫ్ట్ సైడ్ రోడ్ అయితే మనకి ఇది కూడా మనకు డైరెక్ట్గా మనకి బెంగళూరు హైవే కనెక్ట్ అవుతుంది సో మీకు ఈ లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ అండి దాంతోపాటు మీకు ఇక్కడ కంపెనీస్ పేర్లు కూడా చూపిస్తున్నాను నాట్కో క్వాట్రా మనకి ఎయిర్ లైట్ అండ్ మనకు ఇక్కడ గోకర్ణ సో మల్టిపుల్ కంపెనీస్ అయితే ఉన్నాయండి ఇదంతా కూడా మనకి కంప్లీట్ ఇండస్ట్రియల్ జోను సో ఇండస్ట్రియల్ జోన్లో మనకు ఒక ఫైవ్ ఎకర్స్ ల్యాండ్ అయితే సేల్కి వచ్చిందండి ఫైవ్ ఎకర్స్ అగ్రికల్చర్ ల్యాండ్ సేల్కి వచ్చిందండి సో ఆ ల్యాండ్ డీటెయిల్స్ ఇవ్వడం కోసం నేను ఈ లొకేషన్కి వచ్చానండి సో ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్ ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్లోనే మనకి ఆ ల్యాండ్ అయితే సేల్కు ఉందండి సో ఈ కనపడే రోడ్ ఏదైతే ఉందో మనం ఇప్పుడు ఇందాక ఏదైతే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశానో ఎదురుగా మీకు కనపడేది ఆ మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ నుంచి టూ వర్డ్స్ మనకు ఇది మళ్ళీ మనకు బెంగళూరు హైవేకి వెళ్ళేటువంటి రోడ్ అండి సో ఈ బెంగళూరు హైవేకి వెళ్ళేటువంటి రోడ్డుకే మన మనం ల్యాండ్ మన ల్యాండ్ అనేది సేల్కు ఉందండి సో ఈ చుట్టుపక్కల మొత్తం కూడా ఆల్మోస్ట్ ల్యాండ్ అంతా కూడా ఆక్యుపై అయిపోయింది సో నేను మీకు ఇది పర్ ఎకర్ ఎంత అనేది కూడా నేను మీకు వీడియోలు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో మనకి ఎదురుగా కనపడేది అది మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ అండి డేటా సెంటర్ నుంచి ఎగ్జాక్ట్గా ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్లోని యొక్క ల్యాండ్ అయితే సేల్కి వచ్చిందండి సో మీకు చూస్తున్నారు కదా మనకి అది వచ్చేసి మనకు ఎంఎస్ఎన్ ల్యాబొరేటరీస్ వాళ్ళ యూనిట్ అండి సో మనకి చుట్టుపక్కల మొత్తం కూడా ఇండస్ట్రీసే అండి అంటే మనకి ఫ్రీ పొల్యూషన్ ఇండస్ట్రీస్ సో ఇటువైపు ఆపోజిట్లో కూడా మనకి నోవాస్ గ్రీన్ అని చెప్పేసి ఇది ఒక మనకి దాన్ని ఏమంటారంటే కంప్యూటర్స్ రిలేటెడ్ హార్డ్వేర్ రిలేటెడ్ చిప్స్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అండి ఇది సో మనకి చుట్టుపక్కల మొత్తం కూడా చాలా కంఫర్టబుల్గా కంపెనీస్ అయితే చాలా ఉన్నాయండి సో ఈ ల్యాండ్ వచ్చేసి మనకి ఫైవ్ ఎకర్స్ ఉంటుంది సో నేను మీకు ఇందాక ఏదైతే నేను మీకు వీడియోలో చూపిస్తున్నానో మెయిన్ రోడ్ వచ్చేసి మనకు ఎదురుగా కనపడేది అది మెయిన్ రోడ్ అండి సో ఆ మెయిన్ రోడ్డు వెహికల్ వెళ్తుంది కదా అది వచ్చేసి మెయిన్ రోడ్ నేను ఇందాక అక్కడే ఉండి నేను మీకు వీడియో అనేది మొత్తం కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను సో ఇప్పుడు మనం ల్యాండ్లోకి వచ్చాము సో ఈ ల్యాండ్ అనేది కంప్లీట్గా ఫైవ్ ఎకర్స్ ల్యాండ్ అండి సో వీళ్ళు వచ్చేసి మనకు పర్ ఎకర్ వచ్చేసి ఆల్మోస్ట్ ఫోర్ సిఆర్ వరకు వీళ్ళు కోట్ చేస్తున్నారండి చాలా నెగోషియబుల్ ప్రైసే మనకి ఫోర్ సిఆర్ నెగోషియబుల్ ఉంటుంది సో ఇది వచ్చేసి మనకు బెంగళూరు హైవే నుంచి చూసుకుంటే ఎగ్జాక్ట్గా ఫోర్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో వస్తుందండి ఈ మేకగూడ అనేది సో ఈ మేకగూడ చుట్టుపక్కల చాలా మల్టిపుల్ హెచ్ఎండిఏ ప్రాజెక్ట్స్ డిటీసీబీ ప్రాజెక్ట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయండి మన దగ్గర అంటే ప్లాట్స్ వైజ్గా కూడా మన దగ్గర సేల్కి అయితే ఉన్నాయి సో మీకు ఏదైతే చెట్లు కనపడుతుందో ఆ చెట్లు మొత్తం కూడా ఈ యొక్క ల్యాండ్కి సంబంధించి బౌండరీ అండి సో మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ చాలా పక్కకే ఉంటుంది బిహైండే ఉంటుంది ఇది సో మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ మనకు చుట్టూ మొత్తం కూడా ఇండస్ట్రియల్ జోన్ అండి ఇది ఇదైతే రెసిడెన్షియల్ జోన్ కాదు ఇండస్ట్రియల్ జోన్ ఇది సో ఈ మీకు ఈ మట్టి కుప్పలు కూడా ఈ ల్యాండ్లోయేనండి కనపడే మట్టి కుప్పలు కూడా కంప్లీట్గా ఈ ల్యాండ్లోయే సో మీకు మొత్తం గ్రీనరీ ఏదైతే కనపడుతుందో ఈ గ్రీనరీ మనకి ట్రీస్ ఎక్కడ వరకు అయితే అంత అంతవరకు కూడా ఈ యొక్క ల్యాండ్ అయితే మనకు అవైలబుల్ ఉందండి సో ఫైవ్ ఎకర్స్ ల్యాండ్ ఇది మనకి మేక కూడా మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ దగ్గర అయితే సేల్కి వచ్చింది ఫోర్స్ ఇయర్ పర్ ఎకర్ అండి సో చాలా క్రిస్టల్ క్లియర్ టైటిల్ ల్యాండ్ ఇది సో మనకి వారసత్వంగా కూడా ఈ ల్యాండ్ లాడ్స్ ఇది క్లియర్ టైట్లే ఉందండి అక్కడ కూడా ఎటువంటి ఇష్యూస్ లేవు సో రైట్ నో వీళ్ళు ఏంటంటే సేల్కి పెట్టం ఇండస్ట్రియల్ జోన్ కాబట్టి ఏదైనా కంపెనీస్కి అమ్ముదామన్న ఆలోచనలో ఉన్నారు సో ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా కూడా అది మన ఎవరైనా కంపెనీ వాళ్ళైనా కానీ లేకపోతే ల్యాండ్ ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ పెట్టుకునే వాళ్ళైనా కానీ మీరు డిస్క్రిప్షన్ అయితే నెంబర్ చూసుకున్న ఆ నెంబర్కి కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకోండి అండి సో ఈ లొకేషన్లో మన దగ్గర మల్టిపుల్ ల్యాండ్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి సో ఇవి ఫుల్ డీటెయిల్స్ అండి ఫర్దర్ డీటెయిల్స్ ఏమైనా కావాలంటే డిస్క్రిప్షన్ నెంబర్కి కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్